మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 360 డిగ్రీ యాంగిల్స్లో సర్వీసెస్ అందిస్తున్న రన్టైలర్ మరి ఎవరెవరికి అందిస్తున్నారు? ఎస్పెషలీ మనకు ఎవరైతే అంటే అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు కదా, వాళ్ళకి ఎటువంటి సర్వీస్ అందిస్తున్నారు తెలుసుకుందాము అనసూయ రెడ్డి గారితో. నమస్తే మేడం. రన్టైలర్ 360 డిగ్రీ యాంగిల్స్లో సర్వీసెస్ అందిస్తున్నారండి. ట్రైనింగ్ కావచ్చు, ఫ్రాంచైజ్ కావచ్చు, బొటిక్ హైరింగ్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, మరి ఇదంతా ఓకే. ఎవరైతే మన వాళ్ళు, మన ఇండియన్స్ ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వారు, యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, కెనడా కానివ్వండి, యుఈ కానివ్వండి, వాళ్ళకి మీరు రన్ టైలర్ త్రూ ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారు? జనరల్గా యుఎస్లో అయినా యూకేలో అయినా ఎక్కడ ఇండియన్స్ ఉన్నారో అక్కడ కూడా మనం ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. సో ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు అన్ని కంట్రీస్లో కూడా. సో వాళ్ళు కూడా ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. సో మనము ఇక్కడ నుంచే ఎంప్లాయీస్ని అందరినీ కూడా మనం పంపిస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసామో సో అక్కడ కూడా మనం చేస్తాము. ఎస్పెషల్లీ దుబాయ్లో అయితే చాలా స్కోప్ ఉంటుంది. దుబాయ్ అండ్ యుఎస్లో చాలా స్కోప్ ఉంటుంది. అక్కడ వాళ్ళు చేసుకోవడానికి ఈజీ కూడా ఉంటుంది, ఎంప్లాయీస్ కూడా కొంచెం ఈజీగా మనం అక్కడికి సెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం ఇంకొక సర్వీస్ ఏం యాడ్ చేసాము అంటే, ఎవరైనా యుఎస్లో ఉన్న క్లయింట్స్ వాళ్ళు ఏమి స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నా కూడా, సో వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉంటే ఒకవేళ మనకు కొరియర్ చేస్తే మనము స్టిచ్చింగ్ చేసి పంపిస్తాము. లేదా మనమే ఇక్కడ షాపింగ్ చేసి వాళ్ళకి పంపించమన్నా కూడా మన ఫ్యాషన్ కన్సల్టెంట్స్ వాళ్ళ తరపున షాపింగ్ చేసి కూడా పంపిస్తారు. ఇండియాలో అందిస్తున్న సర్వీసెస్ మొత్తం ఇంకా అదర్ స్టేట్స్కి కూడా మీరు అందిస్తారనమాట, రీచ్ అవుతుంది. సో ఎస్పెషలీ మ్యామ్, ఇప్పుడు చాలా వరకు చూసుకుంటాము క్లాతింగ్ చూస్ చేసుకునే విషయంలో కానివ్వండి, వాళ్ళకి పాపం టైం ఉండదు, యాక్చువల్లీ సర్వెంట్ ప్రాబ్లమ్స్ అక్కడ. సో అలాంటప్పుడు మీరు ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారా వాళ్ళకు సర్వీసెస్, లేకపోతే ఎలా? సో ఇప్పుడు వాళ్ళు త్రీ ప్రాసెస్గా వాళ్ళు చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళకి స్టిచ్చింగ్ వద్దనుకోండి, సో వాళ్ళు ఏదన్నా గృహప్రవేశం ఉంది, లేదా ఏదన్నా ఒక అకేషన్ ఉంది, బర్త్డే ఉంది, ఏదైనా ఈవెంట్ ఉంది, వాళ్ళకి ఒక మంచి డిజైనర్ శారీ కావాలనుకున్నారనుకోండి, సో వాళ్ళు ఏ అయితే పర్టికులర్ షాప్స్లో వాళ్ళు డిజైనర్ తీసుకోవాలనుకున్నారో మనకి ఇంటిమేట్ చేస్తే మన డిజైనర్ వెళ్తుంది ఆ షాప్కి. మన డిజైనరే వెళ్ళి మొత్తం చూపిస్తుంది, మొత్తం ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అనేసి. సో వాళ్ళకి అది నచ్చింది అనుకోండి, మనం అది తీసుకునేసి కొరియర్ చేసేస్తాం. స్టిచ్చింగ్ కావాలి అంటే కూడా స్టిచ్చింగ్ కూడా చేసేసి వాళ్ళకి కొరియర్ చేస్తాం. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ ఉండి వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. అండ్ రియల్ డిజైనర్ వెళ్ళడం వల్ల వాళ్ళు ఇంకా కొన్ని ఎక్కువగా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు, ఏదైనా అకేషన్ ఉంది, సో వాళ్ళు ఒక 1 మంత్ ముందే చెప్తే మనం వాళ్ళకి అన్ని ఫ్యామిలీ పరంగా అన్ని రెడీ చేసి పంపిస్తాం. ఎస్పెషల్లీ వెడ్డింగ్స్, అక్కడ ఎవరెవరైతే వెడ్డింగ్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా మేము ప్రతి ఒక్కరికి షాపింగ్ చేస్తాము, ప్రతి ఒక్కరిది స్టిచ్చింగ్ చేసేసి మనం సెండ్ చేస్తాము. ఓ, ఇట్స్ ఎ రియలీ గ్రేట్ కాన్సెప్ట్ అండి. ఎలా, ఇమేజ్ కన్సల్టేషన్ తీసుకుంటారా, ఎలా తీసుకుంటారు వాళ్ళ నుంచి? అవును, ఫస్ట్ అయితే వాళ్ళ డీటెయిల్స్ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుంటాము. ఫస్ట్ వాళ్ళది ఏ డేట్లో అకేషన్ ఉంది, సో వాళ్ళకి ఎంత బడ్జెట్లో కావాలి, సో వాళ్ళకి ఎటువంటి ఫ్యాబ్రిక్స్ కావాలి, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని తర్వాత వాళ్ళ పిక్చర్స్ అన్నీ మేము తీసుకుంటాం, వాళ్ళ ఇమేజెస్ అన్ని. సో వాటిని బేస్ చేసుకొని కొన్ని స్కెచెస్ అయితే వాళ్ళకి ఇస్తాం, ఇఫ్ దే లైక్ ఆ స్కెచెస్తో వెళ్తాం. లేదు, వాళ్ళకి మాకు ఇంత అవసరం లేదు, మాకు ఈ షాప్లో కొన్ని డిజైన్స్ బాగా నచ్చుతాయి అంటే అక్కడ షాపింగ్కి మేమే షాపింగ్కి వెళ్తాం. షాపింగ్కి వెళ్ళేసి అక్కడ డిజైన్స్ అన్ని వాళ్ళకి చూపించి నచ్చితే పర్చేస్ చేసి వాళ్ళకి కొరియర్ చేస్తాం. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్ అండి, ఎందుకంటే వాళ్ళకు పాపం టైం క్రైసిస్, టైం ఉండదు, కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అవును, సో అలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రన్ టైలర్ సర్వీసెస్. సో ఇవన్నీ ఎంత టైం పీరియడ్ పట్టచ్చండి? ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఒక 2 వీక్స్ టైం ముందు చెప్తే 1 వీక్ మొత్తం షాపింగ్కి చేస్తాము. సో నెక్స్ట్ వీక్ వాళ్ళకి అక్కడ రీచ్ అయిపోతాం. ఓకే, వితిన్ 2 వీక్స్లో రీచ్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళది టాప్ ప్రయారిటీగా పెట్టుకొని కూడా చేస్తాం. అండ్ ఇంకొకటి, మేము ఈ మధ్య రీసెంట్గా ఒకటి అప్లై చేశాము. యుఎస్లో చాలామంది క్లయింట్స్ చాలా శారీస్ కొని ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తారు, 1-2 సార్లు కొనేసి జస్ట్ ఇంకా యూజ్ చేయకుండా అలానే పెట్టుంటారు. వాళ్ళు మళ్ళీ మాకు కానీ కొరియర్ చేస్తే వాటితో మేము బ్యూటిఫుల్ లెహెంగాస్ గాను, మన డిజైనర్స్ క్రియేటివిటీ యూజ్ చేసి బ్యూటిఫుల్ లెహెంగాస్ గాను, కుర్తాస్ గాను, గౌన్స్ గాను క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళకి సెండ్ చేస్తాం. అట్లీస్ట్ వాళ్ళు అక్కడ స్టోరేజ్ అన్న వాళ్ళకి మిగులుతుంది. కరెక్ట్, రైట్? అట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ వాటిని 2-3 సార్లు వేసుకొని బోర్ కొట్టేసి వదిలేయచ్చు. అట్లా వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఫ్యాబ్రిక్స్తో కూడా వాళ్ళు డిజైనర్స్ తీసుకోవచ్చు. ఓ, ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్ అండి, ఎందుకంటే వేళ్ళు పెట్టి కొంటారు. అవును,
సో అది జస్ట్ కబోర్డ్కే పరిమితం కాకుండా మీరు ఇలా కూడా క్రియేట్ చేస్తున్నారనమాట యుఎస్లో యూకేలో ఉన్న వాళ్ళకి కూడా. అండ్ ఇంకా పెళ్లి పట్టు చీరలు ఉంటాయి, మనం ఎప్పుడో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ ముందు అవి శారీస్ కట్టుకుంటాం, తర్వాత మనకి బ్లౌజెస్ ఫిట్ అవ్వు ఆఫ్టర్ కిడ్స్ తర్వాత అంతా. సో వాటికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా మేము చేసిస్తాం. ఓకే, వాళ్ళు ఒకవేళ మనకి శాంపుల్ ఆ శారీ పంపిస్తే మనం ఎగ్జాక్ట్ మ్యాచింగ్ తీసుకొని వాటికి సెట్ చేసేసి మళ్ళీ వాళ్ళు శారీని యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అలా చేసుకోవడం వల్ల వాళ్ళకి అట్లీస్ట్ కొత్తవి కొనకపోయినా అట్లీస్ట్ ఉన్న వాటినైనా రీయూజ్ చేయొచ్చు, అట్లీస్ట్ మనీని అక్కడ మనం వేస్ట్ కాకుండా చూడొచ్చు. మళ్ళీ వాళ్ళ కబోర్డ్స్లో చాలా ఫిల్లింగ్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇండియాకి వచ్చారనుకోండి, సో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి అకేషన్ ఏదైతే ఉంటుందో, ఏ ఇప్పుడు సపోజ్ 4 ఫెస్టివల్స్ 4 అకేషన్స్ ఏమన్నా ఉంటే వాటి అన్నిటికి కావాల్సినవన్నీ కూడా ఒకేసారి వాళ్ళు పట్టుకెళ్ళచ్చు. ఓకే, ఒక ఇయర్ అంతా బడ్జెట్ ప్లానింగ్ లాగా ఒక ఇయర్ అంతా వాళ్ళ డ్రెస్సెస్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళచ్చు. ఇట్స్ వెరీ గుడ్ అండ్ గ్రేట్ కాన్సెప్ట్ అండి, ఎందుకంటే డిసెంబర్లో వస్తారు. అవును, ఎంత ఒక 1 మంత్ ఉంటుంది వాళ్ళకి అంతే. సో అక్కడ ఎక్కడ ఇన్విటేషన్స్ ఉంటాయి, అటెండ్ అవ్వాలి. అటెండెన్స్ కూడా అవ్వకపోతే ఆ బ్లేమింగ్ కూడా చూడాలి వాళ్ళు. అది కాక వాళ్ళ పర్చేసింగ్కి సపరేట్ వాళ్ళు టైం కేటాయిస్తున్నారు అంటే ఆ టైం రన్ టైలర్ నుంచి సేవ్ అవుతుంది అంటారు. అవును, అందుకనే వాళ్ళ కోసమే మెంబర్షిప్ కార్డ్స్ ఇస్తున్నాము. సో వాళ్ళు ఆ కోడ్ చెప్పినారు అంటే ఆ మెంబర్షిప్ కార్డ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీ మెంబర్షిప్ కార్డ్స్. వాళ్ళకి ఇయర్ అంతా కూడా అందులో బ్యాలెన్స్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ 1 లాక్ వరకు అని పెట్టుకున్నారనుకోండి, అందులో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కార్డ్ తీసుకుంటే ఆ 1 లాక్ ఎప్పుడైతే వాళ్ళు మంత్లీ చేసుకుంటూ పోతూ ఉంటారో వాళ్ళకి ఎవ్రీ మంత్ డిస్కౌంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో అలా వాళ్ళు ఫుల్ టైం మెంబర్గా ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు. సో వాళ్ళకి ఇంకా ఏం షాపింగ్ కావాలన్నా, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఏం కావాలన్నా కూడా మెంబర్షిప్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రియారిటీగా తీసుకొని ఫాస్ట్ చేసేస్తాం. అలా అన్ని కంట్రీస్కి చేసుకోనేవచ్చు. నాట్ ఓన్లీ 1 కంట్రీ. ఎగ్జాక్ట్లీ, ఏ కంట్రీస్కైనా, దుబాయ్, సింగపూర్, ఎనీథింగ్. ఓకే, ఓన్లీ డిజైనర్ వేర్ మాత్రమేనా లేకపోతే రెగ్యులర్ యూజ్ది కూడా వాళ్ళు, అంటే ఆఫీషియల్స్ ఇప్పుడు ఆఫీస్ పర్పస్ ఉంటాయి కొన్ని, సో అవి కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటుందా? నాట్ ఓన్లీ ఎథనిక్ బ్లేజెస్ కొనాలి, అక్కడ ఒకవేళ కాస్ట్ అవుతుంది, వాళ్ళకి సరిగ్గా కలర్స్ దొరకవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో వాళ్ళు ఫాలో అయ్యేది 3 కలర్స్, ఒకటి వైట్, రెండోది బ్లాక్, మోస్ట్లీ చాలా లైట్ కలర్స్ ఉంటాయి. సో మన ఇండియన్స్కి లైట్ కలర్స్ సెట్ అవ్వవు, మన స్కిన్ టోన్కి బ్రైట్ కలర్స్ కావాలి. సో ఆ బ్రైట్ కలర్స్ ఒకవేళ ఫార్మల్ వేరైనా, ఎథనిక్ వేరైనా, అకేషన్ వేరైనా, ఏదైనా కూడా మేము వాళ్ళ అక్కడ నుంచి సైజ్ చెప్పగానే మనం ఇక్కడ పర్చేస్ చేసి సపరేట్ బ్రాండ్, వాళ్ళకి అయితే ఏ బ్రాండ్ కావాలో అదే బ్రాండ్లోనే మనము తీసుకొని పంపించేస్తాం. ఇది నార్మల్ అండ్ అకేషన్స్. ఓకే, మరి వెడ్డింగ్స్. సో వాళ్లకు వెడ్డింగ్ క్లాత్స్ పర్చేస్ చేయాలి మ్యామ్, వెడ్డింగ్ కోసం డిజైనర్ కావచ్చు, ఇది ఏదైనా కావచ్చు, అలాంటప్పుడు మీ సర్వీసెస్ ఎలా ఉంటాయి? సో ఇప్పుడు వెడ్డింగ్ అనుకున్నాం అనుకోండి, సో వాళ్ళకి 4 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మొదలవుతాయి. మెహందీ అనేసి, సంగీత్ అనేసి, తర్వాత ఆకువక్క సంగం అనేసి, అలా చాలా ఉంటాయన్నమాట. సో మేమేం చేస్తామంటే వాళ్ళ బడ్జెట్ మాకు చెప్తే, సో మేము ఏ స్టోర్లో వెళ్ళాలనేది మేము ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ ఇప్పుడు వాళ్ళు బ్రైడల్కి, బ్రైడ్ గ్రూమ్స్కి వీళ్ళందరికీ కలిపి ఒక 2 లాక్స్, 1.5 లాక్ వాళ్ళు అనుకుంటే, సో దాన్ని బేస్ చేసుకొని మేము డిజైనర్ వేర్ని మేము రెడీ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి పర్చేస్ చేస్తాం అన్నమాట, ఫిట్టింగ్స్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెట్ ఇచ్చేస్తాం. బ్యాంగిల్స్, స్లిప్పర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, టోటల్ కాస్ట్యూమ్, ఎస్, జ్యువెలరీ. ఒకవేళ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వాళ్ళకి ఏదైనా ఇష్టం ఉంటే, పర్ల్స్ కానీ, బీడ్స్ కానీ ఉంటే మ్యాచింగ్, ఇంకా వాళ్ళు జస్ట్ వేసుకోవడమే. ఓకే, మళ్ళీ వాళ్ళు దానికోసం సపరేట్ తిరగకుండా ఒక డిజైనర్ కంప్లీట్గా మ్యాచింగ్ చేస్తుంది అన్నమాట, టాప్ టు ఎండ్. ఇయర్ రింగ్స్ నుంచి, హెయిర్ స్టైల్ నుంచి, దెన్ నెక్లెస్ నుంచి, బ్యాంగిల్స్ నుంచి, ఈవెన్ స్లిప్పర్స్ కూడా. సో మొత్తం వాళ్ళకి అన్ని వాళ్ళకి సైజెస్ తెలుసుంటాయి. సో ఆ సైజెస్తో వాళ్ళకి మొత్తం సెటప్ చేసి నీట్గా ప్యాక్ చేసి మేము కొరియర్ చేస్తాం. సో అక్కడ వాళ్ళు చాలా వెరైటీస్ని వాళ్ళు తెలుసుకోవచ్చు, అండ్ వీడియో కాల్ కూడా చేస్తాం. వాళ్ళు నచ్చిన తర్వాతనే మేము అవి పర్చేస్ చేస్తాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి, ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు అక్కడ ఉన్నారంటే వీడియో కాల్లోనే పర్చేసింగ్ అనేది ఇక్కడ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఎవరైనా సిబ్లింగ్స్ కానివ్వండి, వెళ్ళి వాళ్ళ కోసం వీళ్ళు కూడా టైం కేటాయించి పాపం చేస్తుంటారు. కానీ డిజైనర్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బాగా మంచి డిజైన్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఓపిక ఉండి లేక ఏవో ఒకటి తీసి పంపిస్తామని, అదే ఒక డిజైనర్ వెళ్ళింది అనుకోండి, ఇంట్రెస్ట్ వాళ్ళకి, ఎందుకంటే అలా రెడీ అవ్వాలి మేడం, అలా బాగుండాలి వాళ్ళకి క్లయింట్స్కి అని చెప్పేసి వాళ్ళు ఒకటికి బదులు 10 తిరుగుతారు. అదే మన ఫ్యామిలీ వర్క్ వచ్చేసరికి అంత ఇంట్రెస్ట్ రాదు. సో అలా వాళ్ళు ఒక డిజైనర్ని హైర్ చేసుకొని వాళ్ళకి ఏ అకేషన్ ఉన్నా కూడా మనం ఇక్కడ షాపింగ్ చేసేసి ఫుల్ ఫ్రెడ్జ్డ్గా ప్యాక్ చేసి నీట్గా వాళ్ళకి మనం కొరియర్ చేస్తాం. ఎక్సలెంట్ కాన్సెప్ట్ అనుసూయ గారు.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.